తెలుగు వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రెండో శనివారం సెలవు రోజైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని విద్యా సంస్థల వారు స్కూళ్లను తెరిచారు. అలంపురం గ్రామంలో ఒక విద్యా సంస్థ వారు నిబంధనలకు తూట్టు పొడుస్తూ విద్యా సంస్థను తెరిచారు. ఒక పక్క హోరున వర్షం కురుస్తున్నా పాఠశాలను తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. విద్యా సంస్థలు సెలవు దినాలు నిర్వహిస్తున్నా మండల విద్యాధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఈ విషయాన్ని విద్యాధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత విద్యాశాఖ అధికారి ఫోన్ ఎత్తకపోవడాన్ని విమర్శిస్తున్నారు. తక్షణమే ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర వారిని శనివారం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. 7 వారాల వ్రతం పట్టిన భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయడంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ఆలయకులు స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిపారు. కురిసిన వర్షపుని నిలవ ఉండకుండా డ్రైనేజ్ ద్వారా దిగువ ప్రాంతానికి పారుదల అయ్యే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వల్ల ఇంత వర్షం పడుతున్నా రోడ్డుపై చుక్క నీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులతో కలిసి నగరంలో 22వ డివిజన్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఈ రోజున ఏకదాటిగా దాదాపు 8 గంటల పాటు వర్షం పడినా వర్షం నీరు నిలవ ఉండకుండా డ్రైనేజ్ ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. బరాబరి 8 గంటలు వర్షం ఆగకుండా వస్తాం. గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నీట మునిగే పరిస్థితి ఉన్నాయి. నీట మునిగుతున్న ప్రాంతాలు ఉన్నాయి. వాటిని టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం ఆలోచిస్తాం. కానీ అసలు నీట మునిగే పరిస్థితి లేని ప్రాంతాలు కూడా నీట మునిగేటట్టు చేసేసారు గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు. ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం, డ్రైనేజీని ప్రక్షాళన చేయడం, వీటన్నిటి ఫలితం ఈ రోజున 8 గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడరట్లా, ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటా ఉంది. చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. చెప్పడం కాదు, నేను నా కళ్ళతో చూడాలి. వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది, నాకు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష ఉంది. వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలందరం మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం, హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరు కూడా అభినందిస్తూ ఉన్నాం. స్వయం ఉపాధి ప్రాతిపదికన చేతి వృత్తులు, సాంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు సమగ్ర సహాయాన్ని అందుకునేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం సమన్వయ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాలైన చేతి వృత్తులు చేసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశమని అన్నారు. జిల్లాలో సుమారు 45,000 మంది పేరు నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మరింత మంది అభ్యర్థులను గుర్తించి వారి పేరు నమోదు చేయాలని ఆదేశించారు.
2023 సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమైన ఈ పథకం 2027-28 వరకు అమల్లో ఉంటుందని, గత ఏడాది డిసెంబర్ నుంచి అన్ని జిల్లాల్లో అమల్లోకి రావడం జరిగిందని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శుద్ధి చేసిన రక్షిత త్రాగునీటిని ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కడియంలోని శెట్టిబల్జపేటలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పర్యటించి పాత మంచినీటి ట్యాంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకును పూర్తి స్థాయిలో శుభ్రం చేసి శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రజలకు అందించే విధంగా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో డిఎల్పిఎస్ నాగలత, ఎస్సీ బాలశంకర్, డిఈ శ్రీనివాసరావు, కడియం ఉప సర్పంచ్ ఉరుగుబంటి నాని, తెలుగుదేశం పార్టీ నాయకులు వనం సూర్యబాబు, పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానున్నదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం 50వ డివిజన్ గాంధీపురం 4 ప్రాంతంలో 244 లక్షలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ఆ దిశగా విద్యార్థులు బ్యాడ్మింటన్ క్రీడల పట్ల తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు నూతనంగా నిర్మించి ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కాగలదని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ డ్రైడే నిర్వహణలో రాజమండ్రి రూరల్ పరిధిలో బొమ్మూరు, కడియం గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశీలించారు. జిల్లా స్థాయి, డివిజనల్, మండల స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయా సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్ను పరిశీలించారు. వాటర్ ట్యూనింగ్ల క్లీనింగ్, క్లోరినేషన్ వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయమని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలు కంప్లీట్ పంపించాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట, అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. గౌతమ బుద్ధుడు. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.